అంతంత మాత్రంగా ఉన్న జీవనోపాధి కూడా అంతరించిపోతుంది. మాదిగల విలువైన వనరులన్నీ విదేశీ కంపెనీ మార్కెట్ల పాలైనాయి. ఈ రోజున చూస్తే మాకు కత్తిగపట్టంలా, మాకు ఆరేగపట్టంలా, మాకు గోటం ఆగపట్టంలా, చేద్దామంటే చర్మం కూడా ఆగపట్టంలా. దేశం అంతా మా చెప్పులే ఉండి, ప్రపంచమంతలో మా చెప్పులే ఉండి, ఇటువంటి చెప్పులు చేసేటువంటి వాళ్ళు మాదిగలని, మా పని ఎక్కడ లేదు, అటువంటి వాళ్ళను కూడా దూరంగా అని మమ్మల్ని అన్నప్పుడు, మా చెప్పు మేము చేసిన చెప్పు వాళ్ళ కాళ్ళకేమంటది కానీ మమ్మల్ని దూరంగా పోమంటారు. అంత అమాయకంగా మేము ఈరోజు వరకు కూడా అనుభవించుకుంటా ఈ సమాజంలో మేము ఉంటున్నాం. మాదిగ తోలు ప్లాస్టిక్ అయింది, మాదిగ డప్పు ప్లాస్టిక్ అయింది, చివరకు మాదిగ బతుకే ప్లాస్టిక్ అయింది. మా బతుకు కూడా ప్లాస్టిక్ అయిపోయింది. నేను రాక్షసుని, విధి విధించిన సంకెళ్లు నా పాదాల వద్ద ధ్వనిస్తున్నాయి. ఒక్క తోపుతో ఆ సంకెళ్ల బంధనాలను ధ్వంసం చేస్తాను. పోరాడే శక్తిగా మాదిగలు బలశాలులు. రకరకాల దాడులు, హింస, దౌర్జన్యం నుంచి తమను తాము కాపాడుకునే యుక్తిలో మాదిగలు శక్తి సంపన్నులు. విషాదమేమంటే, కాలక్రమంగా మాదిగల సామర్థ్యమంతా ఆధిపత్య కులాలకు కిరాయి బలంగా మారిపోయింది. డప్పు మూయటానికి ఓర్పు, నేర్పు కావాలి. ఎండిన తోలును రాత్రంతా నానబెట్టి, చింతగింజలను పొడి చేసి ఉడకబెట్టి, ఆ గుజ్జును డప్పు కుదురుకు పూసి తోలును మూస్తారు. మూసిన తోలును మేకులతో కుట్టి తాళ్లతో అల్లుతారు. అల్లిన తాళ్లతో తోలును బలంగా గుంజి బిగించి అందమైన డప్పును తయారు చేస్తారు. నేను మెరుపును, డప్పు దరువును, నేను ఎదురులేని భావనకు తిరుగులేని శౌర్యాన్ని, నేను మాదిగ సౌందర్యాన్ని. డప్పు శాస్త్రం కాదని ఎవరు చెప్పారు, ఎవరు అన్నారు? అసలు శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం అంటే ఎప్పుడు పుట్టింది? ఈ తపలాలు కానీ, డోలకులు కానీ, మృదంగాలు కానీ ఇవన్నీ ఎప్పుడు పుట్టి, మా పుడితే మహా అయితే 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ డప్పు ఎప్పుడు పుట్టింది? మనిషి పుట్టినప్పుడు పుట్టింది డప్పు. తపలాలు, డోలకులు, మృదంగాలు, ఇన్స్ట్రుమెంట్లు అన్నీ మీ వినోదానికోసం వాడుకున్నారు తప్ప సమాజానికి పనిచేయలే. డప్పు ఏం చేసింది? సాటింపు దగ్గర నుంచి, సాగు దగ్గర నుంచి, పెళ్ళిళ్ళకి, సంబరాలకి, జాతరలకి, సమాజానికి ఉపయోగపడింది డప్పు. శాస్త్రం అని వాళ్ళు పేరు పెట్టుకు వాయించుకునే జతులు కూడా మేము డప్పు మీద వాయించగలము. తత్త కరక తగ్గుతా, తత్త కరక తగ్గుతా, తత్త కరక తగ్గుతా, తత్త తాకు, తత్త తాకు, తొంత తది గిట్టతో, తది గిట్టతో, తది గిట్టతో. మాదిగలకే కాదు, మాదిగ కళారూపాలకు అంటరాని తనాన్ని అంటకట్టారు మనువాదులు. మా కళాన్ని అశ్రాత్యం చేశారు, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేశారు. ఇదొక కుట్ర.